మిత్రులకు వందనాలు. మనకు ఎట్టకేలకు మన భారతదేశంలోని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అంటే నితీష్ కుమార్ గారి జేడీయూ అధికారంలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వము ఎట్టకేలకు ఆ రాష్ట్రంలో కులగణన అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరిని అన్ని కులాలను లెక్కలు తీసి కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని చేసి గత సంవత్సరం మొదలుపెట్టి అనేక ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల నిలిపివేసినప్పటికీ ఫైనల్గా బీహార్ హైకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణను ఆమోదించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా దీన్ని సీరియస్గా తీసుకొని టేకప్ చేసి మొత్తానికి జనాభా కులగణనను పూర్తి చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వము అక్టోబర్ 2 ఈ నెల 2వ తారీఖున అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అందులో ముఖ్యంగా తెలిసిన లెక్కలు ఏంటంటే గతంలో బీహార్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాలలో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ యొక్క జనాభా మరియు మతాల వారిగా జనాభా ఉండేది, కానీ ఈ కులాల వారిగా అన్ని కులాల వారి జనాభా లెక్కలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి భారత రాజ్యాంగంలోనే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వారి యొక్క జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కలు చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళై అదర్స్లో చూపిస్తున్నారు. దాంతో ముఖ్యంగా ఈ దేశంలో 50% పైబడినటువంటి వెనుకబడిన కులాలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలం లోపల స్థానిక సంస్థలలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే అంశంలో కూడా ఇబ్బందులు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలో కొన్ని తీర్పులు అసలు కులగణన చేయకూడదు, కులగణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదని గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. కానీ ఇటీవల ఈ మధ్య కాలంలో ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ సంబంధించి చాలా హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి గతంలో మనం చాలా సందర్భాలలో డిస్కస్ చేశాము. ఇటీవల సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కానీ తర్వాత మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ సంబంధించి తీర్పులు చాలా స్పష్టంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఏంటంటే వెనుకబడిన కులాల లెక్కలు లేకుండా వెనుకబడిన కులాల జనాభా లేకుండా స్థానిక సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లు పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ జనాభా లెక్కలు లేనట్లయితే ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే ఎలక్షన్లు నిర్వహించుకొని స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించుకొని ముందుకెళ్లాలని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు వెలువరించింది. ఇలాంటి సందర్భాలలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా తప్పని పరిస్థితి, సంకట పరిస్థితి, బీసీ కులాల లెక్కలు లేనిదే బీసీ రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి స్థానిక సంస్థలలో లేదు. కాబట్టి ఇవాళ నితీష్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము 2021లో తీయబోయే జనాభా లెక్కలలో బీసీ కులగణన చేస్తలేరు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కులాలను లెక్కలు చేసింది, అధికారికంగా ప్రకటించింది. బీహార్ లెక్కలు కనుక మనం తీసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ 27%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలలోనే అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించిన 36%, షెడ్యూల్డ్ కులాలు 19%, షెడ్యూల్డ్ ట్రైబ్ 1%, ఫార్వర్డ్ క్యాస్ట్స్ ఎవరైతే అగ్ర కులాలు ఉన్నాయో వాళ్ళు 15% లెక్కలు తీర్చింది. దీని లోపల చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మొత్తము 64% మొత్తం బీసీ కులాలే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఉన్నట్లుగా లెక్కలు తేల్చి చెప్పడం జరిగింది. దీంతో తేలిపోయింది ఏంటంటే భారతదేశంలో ఒక నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు తప్ప దాదాపుగా అన్ని రాష్ట్రాలలో 50% 60%కి పైగా ఇవాళ బీసీ కులాలు జనాభా ఉన్నదనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. 1900 అంటే మనకు మండల కమిషన్ నివేదిక కూడా ఈ దేశంలో మొత్తము 52% బీసీ కులాలు ఉన్నట్లుగా లెక్కలు తెలిసింది. ఇవాళ ఒక మనము బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లయితే దాదాపుగా 63-64% బీసీ కులాలే యొక్క జనాభా కలిగి ఉన్నారనేది ఆ లెక్కలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి దీని లోపల బీహార్లో మనకు ముఖ్యంగా వెనుకబడిన కులాలలో చూసినట్లయితే ఎక్కువ పాపులేషన్ యాదవ్స్ దాదాపు 14% జనాభా కలిగి ఉన్నారు. అదేవిధంగా కుర్మి మరియు వారి యొక్క ఉపకులాలు 7%,
ఇంకా బీసీ కులాలలో గాన్ల అంటే తెలి కులం అంటారు మనకు అక్కడ, వాళ్ళు దాదాపుగా 2.8%, నాయిస్ అంటే మంగలి అంటే 1.6%, కుమ్మరి అంటే ప్రజాపతి అంటారు అక్కడ 1.4%, తర్వాత వడ్రంగి అంటే బడాయి అంటారు అక్కడ 1.45%. ఇట్లా కొన్ని కులాలు 2% లోపు ఉన్నటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. మిగతా బీసీ కులాలు 1% లోపే ఉన్న కులాలు చాలా అనేకంగా అనేకం కులాలు అక్కడ నోటిఫై చేయడం జరిగింది. ఇక ఫార్వర్డ్ క్యాస్ట్స్కి వచ్చినట్లయితే రాజ్పూత్ కులం వాళ్ళు 3.4%, బ్రాహ్మణ్స్ 3.65%, వైశ్యాస్ 2.31%, భూమిహార్స్ 2.86%గా తేలింది. మరి ఇక షెడ్యూల్ క్యాస్ట్లో ప్రధానమైనటువంటి రెండు కులాలు అక్కడ చమార్స్ అంటే ఇక్కడ మాదిగ అంటారు, చమార్స్ దుస్సాద్, చమార్స్ 5.2%, దుస్సాద్ 5.31% ఉన్నట్లుగా ఇవాళ బీహార్ ప్రభుత్వం లెక్కలు ప్రకటించింది. నిజానికి ఇవాళ బీహార్ ప్రభుత్వం చేసినటువంటి సాహసోత్పేతమైనటువంటి ఈ కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కులాల వారీగా జనాభా లెక్కలు తీసినటువంటి రాష్ట్రము చరిత్రలో ఇవాళ నితీష్ ప్రభుత్వం నిలిచిపోయిందని చెప్పాలి. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమీడియట్గా అన్ని కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చితే తప్ప ఈ కులాల యొక్క ఆర్థిక సామాజిక రిజర్వేషన్ల వారీగా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కులాల జనాభా అవసరం, కులాల లెక్కలు జనాభా లెక్కలు తప్పకుండా అవసరం. మరి మన తెలంగాణ రాష్ట్రంలో 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కానీ అది అధికారికంగా ప్రకటించకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయంగా భావించాలి. ఎందుకంటే చేసిన ఉద్దేశమే అన్ని కులాల యొక్క సామాజిక ఆర్థిక ఇతరత్ర రంగాలలో వాళ్ళ యొక్క వెనుకబాటు, కానీ వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారనేది లెక్కలు తీయడం కోసమే చేపట్టినటువంటి ఒక మర్చి కార్యక్రమాన్ని చేసి కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇవాళ బీహార్ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచి ఇవాళ దేశంలో ముందున్నదని చెప్పొచ్చు. మరి అనేక మంది బీజేపీలో ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ సిపిఐ సిపిఎం ఇట్లా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కొంతమంది ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాదించే వాళ్ళు ఏంటంటే కులగణన చేస్తే దేశంలో విచ్ఛిన్నం వస్తుంది, దేశంలో కులాల వారీగా విడిపోయి ఈ అంతర్గత కలహాలు ఏర్పడతాయని తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాలను కానీ ఇలా సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అది చాలా తప్పు. ఎందుకంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల తప్పకుండా కులాల లెక్కలుంటే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదు. ఆయా కులాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టాలంటే ఆ కులాల జనాభా, వాళ్ళ యొక్క వెనుకబాటు, ఏ రంగంలో వెనుకబాటిపోయి ఉన్నారు, మరి కులవృత్తులు ఇప్పటికే విధ్వంసం అయిపోయి కులవృత్తులు కోల్పోయిన అనేక బీసీ కులాలు ఇలా రోడ్డున పడిన పరిస్థితి, ఇతర వాటికి ఇతర వృత్తులకు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ దేశంలో వెనుకబడిన కులాలకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జనాభా లెక్కలలోనే వీళ్ళ యొక్క లెక్క కూడా తీసే వీరికి న్యాయం జరుగుతుంది అనేది ఈ బీసీ సంఘాలుగా మరియు బీసీల ఉన్నతిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాలి. అది అట్లా ఉంచితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళకు వారిగా వెంటనే ఈ మొత్తం కులగణన చేస్తే తప్ప ఈ మనము ఏ కార్యక్రమం చేయలేమనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఈ బీసీ జనాభా లెక్కలు తీస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అంటే రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 243 ప్రకారం అమలు చేస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ లేదా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాంటి సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా జనాభా లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వారి రాష్ట్రాలలో బీసీ కులగణ అంటే మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్కలు తీయాలి, బీహార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.